ఇక జూబ్లీ హిల్స్ రేప్ కేసు నిందితులను నేడు మరోసారి పోలీసులు విచారించనున్నారు. పోలీస్ కస్టడీ చివరి రోజు కావడంతో లోతుగా విచారణ కొనసాగించనున్నారు. నేటితో నిందితులకు 3 రోజుల కస్టడీ ముగిసిపోనుంది. ఇప్పటికే సీన్ రీకన్స్ట్రక్షన్ కు పోలీసులు పూర్తి చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ప్రసన్న, నేడు జూబ్లీ హిల్స్ రేప్ కేసు సంబంధించినటువంటి నిందితులకు సంబంధించి అంతా కూడా ఈ రోజు కస్టడీ పిటిషన్ వేసినటువంటి క్రమంలో దాదాపుగా 5 రోజుల పాటు వీరికి అనుమతి ఇవ్వడం జరిగింది. ముందుగా ఏవన్ సాదుద్దీన్ మాలిక్ ఎవరైతే ఉన్నారో, ఏవన్ సాదుద్దీన్ మాలిక్ సంబంధించి అంతా కూడా 3 రోజుల పాటు కస్టడీ ముగియడం, అదేవిధంగా మైనర్లకు 5 రోజుల పాటు ఇవ్వడం, ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా ఈ మైనర్లకు సంబంధించి అంతా కూడా పూర్తిగా కూడా సమయం వృధా చేయకుండా కూడా వీళ్ళందరినీ కూడా ప్రశ్నించే అవకాశం అంతా కనిపిస్తుంది. ఇప్పటికే నిందితులు చాలా విషయాలు కూడా వెలుగులోకి చెప్పడం జరిగింది. ఏవైతే అమ్మాయిపై గాయాలు కావచ్చు, లేదంటే అమ్మాయికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఏ విధంగా ట్రాక్ చేయడం జరిగింది, అసలు ముందుగా ట్రాక్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు అనే దాంతో కూడా పూర్తి ఒక క్లారిటీ అయితే రావాలి. ముందుగా ఉన్న మేజర్ గా ఈ ఇష్యూలో మాత్రం ఏదైతే కార్పొరేటర్ కుమారుడు, కార్పొరేటర్ కుమారుడు వల్లే ఈ విధంగా అందరూ కూడా ప్రలోభాలు గుర్తి కావడం జరిగింది. అతను చెప్పడం వల్లనే ఈ విధంగా మేము చెప్పేశామంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళంతా కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కూడా జ్యువెనైల్ హోమ్ లో కూడా మైనర్లు కూడా గత రాత్రి కూడా గొడవ పడడం జరిగింది. సో ఈ విధంగా అన్ని సంబంధించినటువంటి కేసులుగా సంబంధించినంతా పోలీసు ఇప్పటికే చాలా కూపి ఆగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా పోలీసులు సమయం వృధా చేయకుండా కూడా వీళ్ళని అయితే ప్రశ్నించున్నారు. కొద్దిసేపట్లోనే ఏదైతే జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లో జూబ్లీస్ పోలీస్ స్టేషన్ కు నిందితులను తీసుకొచ్చి కూడా వారిని విచారించున్నారు. ఇంకా ఏవైనా విషయాలు ఉన్నాయన్న దానిపై కూడా ప్రశ్నించే అవకాశం ఏదైతే కనిపిస్తుంది. దీంట్లో ఇంకా నిందితులకు సంబంధించి కావచ్చు, లేదంటే ఇతర సహాయం చేసినటువంటి వ్యక్తులకు కావచ్చు, వీళ్ళంతా కూడా వారు ఎవరెవరు పాత్ర ఉన్నదన్న దాంతో కూడా పోలీసులు దానిపై ప్రశ్నించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ కార్లకు సంబంధించి అదేవిధంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో, మొయినాబాద్ ఫామ్ హౌస్ తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరు, మరి ఆ ఫామ్ హౌస్ ఎవరు, వారు సహకరించినటువంటి వారెందుకు వీరికి సహకరించడం జరిగిందన్న దాంతో కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. సో మరి ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా 5 గంటల వరకు కూడా ఈ విచారణ అయితే కొనసాగనున్నది. ప్రసన్న, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఓకే ఓకే ఓకే.